పతే నమః ఓం గురుభ్యో నమః ఓం సరస్వత్యే నమః ఓం శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి సัจచరిత్రము పదకొండవ అధ్యాయము సాయి సగుణ బ్రహ్మస్వరూపుడు డాక్టర్ పండిట్ గారి పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనము సగుణ బ్రహ్మ స్వరూపమే శ్రీ సాయి బాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారం లేదు సగుణ స్వరూపమునకు ఆకారం కలదు రెండునో పరబ్రహ్మ యొక్క స్వరూపాలే మొదటి దానిని కొందరు ధ్యానింతురు రెండవ దానిని కొందరు పూజింతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజంగా భగవంతునికి కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభం కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మమును పూజించినగాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమంగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడునూ పూజనీయములు కాని సద్గురు వీని అన్నిటికంటే స అట్టి సద్గురుడైన సాయినాథుని మనమును మనమును గాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు ధామం వారి మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా ఒక భక్తుడనెదరు కొందరు మహాభగవంతుడందరు కాని మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలు సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవనకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానిధి సాగర సంగమం చేయబోటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవనాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నటులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్ ఆత్మయనియు తన సజీవ ప్రతిమననియు తానే వారనియు వారే తానేయు నుడువిన్నాడు వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపంన అవతరించను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపంగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకాలందు చదువుచున్నాం కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతముగు బాబా ఉపాధి రహితుడు వారు తమ ఆసనం కొరకు ఒక గోనసంచి వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరం చూపకొండెను కొందరు చామరములతోనూ కొందరు విసునుకర్రలతోనూ విసురుచుండిరి కొందరు సంగీత వాద్యములను మోగించుచుండిరి కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండిరి కొందరు తాంబూలములు సమర్పించుకొంచుండిరి కొందరు నైవేద్యం సమర్పించుకొని షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యం ఎక్కడ చూచిచను వారే ఉండును భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వంను ప్రతిరోజు అనుభవించుచుండెడి వారు సర్వంతర్యామియ ఆ సద్గురుమూర్తికి మన వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్యాసాహెబ్ నూల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనంకే షిరిడీ వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పెను డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించెను బాబాకు పూజించుటకై భోజ సామాగ్రి పళ్ళెంతో దాదాభట్ మసీదుకు వచ్చను డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించను అంతకు మునుపు ఎవ్వరూ బాబా నుదుటిపై చందనం పూయటకు సాహసించలేదు ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను కానీ ఈ అమాయక భక్తుడుగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క ప పూజాపళ్ళరం నుండి చందనం తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసాను అందరికీ ఆశ్చర్యం కలుగున్నట్టు బాబా ఒక్క మాటైనను అనక ఊరకుండి ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాను అడిగాను బాబా మేమెవరైనా మీ నుదుటిపై చందనం పూయదుమన్న నిరాకరింతువే డాక్టర్ పండిత్ రాయిగా ఈనాడేలా ఊరకుంటిరి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానం చెప్పాను నేనొక ముసల్మానునని తానొక బ్రాహ్మణుడనని ఒక మహమ్మని మహమ్మదిని పూజించుట ద్వారా తాను మైలపడిపోవుదుననే దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను దాదా భట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొసరించినట్లు నుదుటిపై త్రిపుండ్రం రాసితిని అనెను భక్తులు వారి వారి భావానుసారం తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలు వింతగా ప్రవర్తించుచుండి ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యల పళ్ళమును విసిరువేయిచు ఉగ్రావతారం దాల్చిడివారు అట్టి సమయంలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండను ఒక్కొక్కప్పుడు మైనం కంటే మెత్తగా కనిపించడివారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపములే కాన్పించుచుండెరి బయటికి కోపంతో నూగిపోవచ్చు చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయం వలె అనురాగమయం వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను తల్లి తన ఎక్కడినైనా తరిమివేయినా సముద్రం తనను చేరు నదుల ఎప్పుడైనా తిరగొట్టునా నేను మిమ్మల్ని ఎందుకు నిరాకరించదను నేనెప్పుడు మీ యోగక్షేమల్ని అపేక్షించదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనడివారు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించునో ఎట్లో ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు అది కేవలం వారి ఇచ్ఛపై ఆధారపడి ఉండను హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఎందుకు ఉదాహరణ సిద్దిక్ ఫాల్కే అని మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరను అతడు చావడి ఉత్తర భాగంన చేసును తొమ్మిది నెలలు షిరిడీలోనున్నను బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుంచుండను ఫాల్కే మిక్కిల్ నిరాశ నిస్పులకు లో ఏమి చేయుటకు అతనికి తోచుకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకెళ్ళి అతని మనోరథం సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చి అటు లేయని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే వేడుకొన్నాను శ్యామా అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో నేను బాబా ఆ ముదిసల్ హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోచున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చను శ్యామ ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడు నీకన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను అల్లామియా కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగువారెవ్వరు సరే నీవు వాని వద్దకు పోయి వాణ్ణి బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము శ్యామా పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొని అని తిరిగి బాబా అడిగాను శ్యామ వెంటనే పోయి హాజీని తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడని జవాబు చెప్పాను సరే మరల పోయి వాన్ని ఇట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసదము వానికి దాని మాంసము కావలన వృషణములు కావాలనో కనుగొను బాబా వారి కొళంబ మసీదులో భిక్ష చేసి తెచ్చిన పదార్థము మట్టి పాత్ర లో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటికి ప తిన్నగా చావడిలో ఉన్న హాజీ వద్దకుపోయి తన కఫ్నీని ఎత్తి పైకెత్తి పట్టుకొని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదురుచున్నావే నా దగ్గర నీ ఆటలు ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా మక్కా మదీనా యాత్రలు చేసి తిననే గర్వంతో నేనెవరో ఎవరో లేకున్నావు అనుచు ఏమేమో అంకను అతన్ని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను బాబా ఆగ్రహ వేషాలను చూచి హాజీ గాబరా ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టాను అప్పటినుంచి హాజీని బాబా ప్రేమాధారాలతో చూచుచు భోజనకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చిపోచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండెను బాబా దర్బార్లో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనం బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయంను ముగించదను ఒకటి ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించను నల్లని మేఘములు ఆకాశంను కప్పెను తీ గాలి తీవ్రంగా వీచెను ఊరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేలంతయు జలమయమయ్యను పశుపక్షాది జీవికోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని శివపార్వతులు మారుతి ఖండోబ మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజిరి తుఫాను ఆపివేయడని బాబాను వేడుకొనిరి ఆ పదలోనున్న జనులను చూచి బాబా మనస్సు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించుమని గర్జించిరి కొన్ని నిమిషంలో వర్షం తగ్గను గాలి మానను తుఫాను ఆగిపోయాను చంద్రుడు ఆకాశంన కనిపించను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరు రెండవది ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్న దుని మంటలు అపరిమితంగా లేచును మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకున్నట్లు ఎగుచ్చుండును మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు దుని దునిలోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గానీ బాబాకు సలహాని వారు భయపడుచుండ్రి వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిరి ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చెప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వకంగా మితముగా మండసాగెను భగవద్ అవతారమైన శ్రీనాథుడట్టివారు వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారల్ని వారు కాపాడెదరు ఎవరైనా ప్రేమ భక్తులతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యపారాయణం చేసెదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేనివారై ముక్తిని పొందెదరు పదకొండవ అధ్యాయం సంపూర్ణం